హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డు, ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డుకి కావలసిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్, 1 కప్ ఖర్జూరం. ఖర్జూరానికి ఇలాగ మనం సీడ్స్ తీసుకోవాలి, నో సీడ్స్ ఖర్జూరం. 1 కప్ నువ్వులు వేయించి పెట్టుకోవాలి దోరగా. 1 కప్ శనగపప్పు, పుట్నాల పప్పు. 1 కప్ రోస్టెడ్ పీనట్స్. 1 కప్ బాదం రోస్టెడ్. కిస్మిస్ 1 కప్. జీడిపప్పు 1/2 కప్. ఫ్లాక్స్ 3 స్పూన్లు ఫ్లాక్స్ అన్నమాట, రోస్టెడ్గా వేయించుకోవాలి. డ్రై కోకోనట్ 3 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు ఆల్ ఇంగ్రీడియంట్స్ ఇలా వచ్చేసాయి కదా. ఈ డ్రై ఫ్రూట్స్ని మనం అన్ని రోస్టెడ్గా వేయించుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుంటాను, ఇందులో ఖర్జూరం, మనం సీడ్స్ తీసేసి ఉన్నవి ఖర్జూరం తీసుకోవాలి. ఖర్జూరాన్ని మిక్సీ జార్లో వేస్తున్నాను. మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి గుజ్జు తయారు చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డుకి నో ఘీ, నో జాంగ్రీ, నో షుగర్, ఓన్లీ ఖర్జూరంతో ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారవుతుందన్నమాట. ఇందులో పంచదార కానీ బెల్లం కానీ నేను నెయ్యి కానీ యూజ్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఈ ఖర్జూరాన్ని మనం మిక్సీ పట్టుకుందాం. చక్కగా ఖర్జూరాన్ని మనం ఇలాగ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఖర్జూరాన్ని ఇలాగ మిక్సీ పట్టుకొని బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసుకున్నాను, ఇందులో పీనట్స్, రోస్టెడ్ పీనట్స్, రోస్టెడ్ బాదం, రోస్టెడ్ కాజు, డ్రై కోకోనట్, ఫ్లాక్స్ సీడ్స్, శనగపప్పు, పుట్నాల పప్పు, రోస్టెడ్ నువ్వులు, ఇవన్నీ బాగా మనం మిక్సీ పట్టుకోవాలి. చక్కగా ఇలాగ కచ్చా పచ్చగా అన్నమాట మనం మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పలుకులు పలుకులుగా ఇలాగ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని ఈ ఖర్జూరం మిశ్రమంలోకి వేస్తున్నాను. మనం ఈ ఖర్జూరం మిక్సీలోకి వేసి మనం లడ్డూలు చుట్టుకోవాలి. ఇప్పుడు కిస్మిస్ పళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా మనం కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఖర్జూరం కిస్మిస్ కూడా ఇందులో వేసాను, మిక్సీ పట్టుకుందాం. ఇది కూడా మనం చక్కగా మిక్సీ పట్టుకుందాం. కిస్మిస్ ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేద్దాం. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేద్దాం. ఇలాగా మనం అంతా ఈ ఖర్జూరం దాంట్లోకి వేసుకొని, ఖర్జూరం కూడా మిక్సీ పట్టాం కదా, బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఖర్జూరంలో బాగా కలిసిపోతాయి అన్నమాట. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అన్నమాట డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఇందులో షుగర్ కానీ పంచదార కానీ నెయ్యి కానీ నేను యాడ్ చేయలేదు. అన్నీ సింపుల్గా డ్రై ఫ్రూట్స్తోనే మనం లడ్డు తయారు చేసుకున్నాం. ఇలాగ బాగా ఇలా మెదిపితే చక్కగా కలిసిపోతుంది ఈ ఖర్జూరం. సింపుల్ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డు, ఎమ్మీ ఎమ్మీ డ్రై ఫ్రూట్స్ లడ్డు. బాగా ఈ ఖర్జూరంలో కలిసిపోవాలి, మనకి వంట చేసుకుంటానికి రావాలి కదా. చాలా హెల్దీ ఆరోగ్యానికి, చిన్నపిల్లలకి రోజుకి ఒకటి ఇస్తే వాళ్ళకి ఎంతో హెల్దీ అనమాట. పిల్లల ఎదుగుదలకు కూడా ఈ లడ్డు ఉపయోగపడుతుంది అన్నమాట. ఫుడ్ తీసుకొని వాళ్ళకు కూడా ఈ లడ్డు చాలా హెల్దీ అనమాట, బలమైన ఫుడ్. బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని
చక్కగా మనం ఉండలు చేసుకుందాం. ఇప్పుడు దీన్ని చక్కగా ఉండలు చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ సైజు చిన్న చిన్నవి మనం చక్కగా లడ్డూలు చేసుకోవాలి. ఖర్జూరం బాగా మెత్తగా పేస్ట్ చేస్తే లడ్డూలు బాగా వస్తాయి అన్నమాట. ఖర్జూరం కూడా ఈ డ్రై ఫ్రూట్స్ పొడి అంతా చక్కగా బాగా మిక్స్ అయిపోవాలి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డు. చూసారా డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎంత ఈజీగా అయిపోతుందో. సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను. సో సింపుల్ అండ్ ఈజీ అండ్ హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డు. నో ఘీ, నో జాంగ్రీ, నో షుగర్, ఓన్లీ ఖర్జూరంతోనే మనకి డ్రై ఫ్రూట్స్ లడ్డు చక్కగా వచ్చేస్తుంది. చూసారు మీకు చక్కగా ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు నచ్చినట్టయితే చక్కగా లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ రూపంలో మాకు తెలియచేస్తే మీకు మంచి మంచి వీడియోస్ చూపిస్తాను, హెల్దీ రెసిపీస్ చూపిస్తాను. ఇలాగా మనం అన్ని లడ్డూలు చుట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డు హెల్దీ అండ్ రెసిపీ. మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.